రమేష్ నాయుడు గారి ఆన్లైన్ క్లాసుల కోసం రైట్ చాయిస్ ఇండియా యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. రైట్. 2 నెలల పాటు ఈ ఆహార సరఫరాను నిలిపివేశాడు ఎవరు? అహ్మద్ షాబ్దాలి. ఎవరి క్యాంప్కి? మరాఠాల క్యాంప్కి. మరాఠా శిబిరానికి ఆహారము సామాగ్రి రాకుండా అన్ని వైపులా ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసాడు. ఆకలి కేకలతో మారుమోగిపోయింది మరాఠాల శిబిరం. అర్థమవుతుందా? అటువంటి వాళ్ళ మీద ఆఫ్ఘన్ సైన్యం దాడి చేసింది. అర్ధాకలితో నీరసించిన మరాఠాల మీద దాడి చేసింది. ఒక కర్పూరం ఎలా అయితే వెలిగి మాయమైపోద్దో, కరిగిపోద్దో, కళ్ళ ముందే కొద్ది క్షణాల్లోనే మరాఠా యోధులు నేల కొరిగారు. కర్పూరం ఆవిరైనట్టుగా, హారతి కర్పూరం అయినట్టుగా కొన్ని క్షణాలకే, కొన్ని గంటలకే వాళ్ళంతా కూడా అంతరించిపోయారంట. అందుకే జేఎన్ సర్కార్ అంటాడు, ఈ ఉపద్రవం చిన్న ఉపద్రవం కాదు, మరాఠాలకి ఇది జాతీయ విపత్తు అన్నాడు. 3వ పానిపట్టు యుద్ధం మరాఠాల చరిత్రలోనే, మరాఠా జాతి చరిత్రలోనే పెద్ద విపత్తు, పెద్ద ఉపద్రవం అన్నాడు. నేషనల్ కెలామిటీ ఫర్ మరాఠా రేస్ అకార్డ్ టు జాదునా సర్కార్. 75,000 మంది నేల కొరిగారు. 9 గంటలకు ప్రారంభమైంది యుద్ధం. ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ డేటు చాలా భయంకరమైన డేటు మరాఠా చరిత్రలో, మర్చిపోలేని డేట్ అనమాట. 14 జనవరి 1761 ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది, 4 గంటలకు అయిపోయింది ఫినిష్, 4 PM. 75,000 మందిని ఊచకోత కోసారు, వెంటబడి నరికారు. అర్ధాకలితో ఉన్నవాళ్ళు ఎలా పోరాడతారు? శిబిరంలో కరువు లాంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు తెలివిగా అహ్మద్ షా అబ్దాలి. అడిగి మాత్రం నిరంతరం సప్లై వస్తుంది, ఢిల్లీ నుంచి వస్తుంది, అదేవిధంగా గంగా యమున అంతర్వేది నుంచి వస్తుంది. సామాగ్రి కానీ, ఆహారం కానీ ఎక్కడ అంతరాయం లేదు వాడికి. 2 నెలల పాటు వీళ్ళు ఆకలితో అలమటించే పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఒక్కరోజుకి లేచిపోయారు, ఒక్క దెబ్బకు లేచిపోయారు మరాఠాలు. జాదునా సర్కార్ భలే చెప్తాడు ఈ మాట. ఏమంటారు? ఈ విపత్తు ఎంత ఘోరమో అంటే, నో హోమ్ ఈజ్ దేర్ ఇన్ మహారాష్ట్ర హూ డిడ్ నాట్ మౌర్న్ ఆన్ ది లాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యుద్ధం తర్వాత మహారాష్ట్రలో ఏ ఇంట్లో కూడా మనిషి చావకుండా లేడంట. కనీసం ఒక్కడైనా చచ్చిపోయాడంట. అంటే ఏంటి, ఇంటిని ప్రతి ఇంటి నుంచి సైన్యం ఉంటారనమాట, వాళ్ళంతా చచ్చిపోయారు. కాబట్టి ప్రతి ఇళ్ళు కూడా ఏడుపులతో, కేకలతో నిండిపోయిందంట. కుటుంబ సభ్యులను కోల్పోయామనే విషాదంతో ఏ ఒక్క కుటుంబం కూడా సంతోషం లేదంట. ప్రతి కుటుంబంలో ఎవడో ఒకడు మరణించాడంట యుద్ధ ఫలితంగా. నో హోమ్ ఇన్ మహారాష్ట్ర హూ డిడ్ నాట్ మౌర్న్ ఆన్ ది లాస్ ఆఫ్ దిర్ ఫ్యామిలీ మెంబర్స్. కొన్ని కుటుంబాల్లో అందరు పోయారంట. అర్థమవుతుందా? ది ఎంటైర్ జనరేషన్ ఆఫ్ మరాఠా లీడర్షిప్ వాజ్ కట్ ఆఫ్ ఇన్ ఎ సింగిల్ స్ట్రోక్. ఒక్క దెబ్బకి మరాఠా జాతి నిర్వీర్యమైపోయిందంట. అంత పెద్ద విపత్తు మరాఠా చరిత్రలో. ఏంటది పానిపట్టు యుద్ధం? 3వ పానిపట్టు యుద్ధం ఘోరాతి ఘోరమైనటువంటి పరాజయం. అయితే జాగ్రత్తగా వినాలి, ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఎవరు? సదాశివరావు బావే చనిపోయాడు, అంటే సోదరుడు అనమాట, బాలాజీ బాజీరావు సోదరుడు. అదేవిధంగా బాలాజీ బాజీరావు కొడుకు కూడా చనిపోయాడు, విశ్వాసరావు కూడా చనిపోయాడు. మరాఠాల ఓటమి గురించి విన్నాడు ఆయన. ఎవరు? బాలాజీ బాజీరావు. ఆయన కదిలిపోయాడు, హార్ట్అటాక్ వచ్చింది, చనిపోయాడు. మరాఠాల ఓటమిని విన్న తర్వాత ఒకటే ఒక మాట, చివరి మాట ఆయన జీవితం చివరి మాట, లాస్ట్ మాట, మరాఠా స్వాతంత్ర బాణుడు అస్తమించాడు అని పెద్దగా అరిచి ఆయన చనిపోయాడు. మరాఠా స్వాతంత్ర సూర్యుడు ఇక లేడు, అస్తమించాడు అని చెప్పేసి ఊహించినటువంటి పరాజయం అది. రైట్. ఈ మరాఠాల ఓటమికి కారణాలు అంచనా వేద్దాం, ముందు ఫలితాలు చెప్పుకుందాం. ఈ 3వ పానిపట్టు యుద్ధం ఫలితం ఏంటంటే, ధనం ప్రాణాలు పోవటం కాదు, మరాఠాల యొక్క ధనం నిర్వీర్యమైపోయింది, చాలామంది ప్రాణాలు పోయాయి, 75,000 మంది మరణించారు. అది ఓకే, దానికన్నా మించి నైతిక స్థైర్యం దెబ్బతింది మరాఠాల్లో. మళ్ళీ యుద్ధం చేసేటువంటి బలం మరాఠాలకు లేకుండా పోయింది. షాకింగ్ ఎఫెక్ట్ అనమాట ఇది, చాలా ఇంపార్టెంట్. మోరల్ ఎఫెక్ట్ ఈస్ గ్రేటర్ దాన్ లాస్ ఆఫ్ మనీ అండ్ మెన్. చాలా ఇంపార్టెంట్. వెల్త్ పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు, సరే మనుషులు చచ్చిపోతూ ఉంటారు, ఓకే. ఈ మనుషులు, అదేవిధంగా ధనం, ఇదే కాదు నైతికంగా వాళ్ళ స్థైర్యం దెబ్బతింది. ఇది చాలా గ్రేట్ లాస్, గ్రేటర్ లాస్ దాన్ మెన్ అండ్ వెల్త్ అంటారు చరిత్రకారులు. మనుషులు కోల్పోవటం, అదేవిధంగా ధనాన్ని కోల్పోవటం కన్నా మళ్ళా యుద్ధం చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు మరాఠా జాతి. చాలా పెద్ద పతనం, చిన్న పతనం కాదు ఇది. అదేవిధంగా ఈ మరాఠా కూటం అనేటువంటిది విచ్ఛిన్నమైపోయింది. అదేవిధంగా పేష్వా నాయకత్వం బలహీనమైపోయింది. మరాఠా కూటమి విచ్ఛిన్నమైంది, పేష్వా అధికారం నేల కొరిగిపోయింది.
ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.